చింపురు చుట్టుదాని చివుల రకను చుట్టదాని చేతి లగ్గి పెట్టి దాని ముంగరాల మెట్టదానీ నీనటాంటిదాని కాదు బావో పలసర బైక్ మీద రార బావా నేనటాంటి అంటాడదాని కాదు బావో పలసర బైక్ మీద రార బావా కాలేజీ టైంలోన కన్ను కొట్టి పిలిచినావు నేను రానుపో అంటే కళ్ళు ఎర్ర చేసినావురా నేనటంటి దండాడ దాన్ని కాదు బావో పిల్లవా గాని నేను రాను బావా నేనటాంటి దండాడదాన్ని కాదు బావో పిల్లవా గాని నేను రాను బావా తోట కాడ కళ్ళతోటి సైకి చేసి మళ్ళీ పూలు చూపించి చెయ్యి పట్టి లాగిన ఊరా నీ నటాన్ని టంటాడదాన్ని కాదు బావో నీలాంటి వాటికిస్తను వివ్వను బావా నీ నటాంటి టంటాడదాన్ని కాదు బావో పలసర బైక్ మీద రార బావా సో ఓకే థాంక్స్ అన్న థాంక్యూ సో మచ్ అన్న అండ్ మీ ప్రాపర్ ఎక్కడ విజయనగరం జిల్లా మెరకముడద మండలం కొర్లం గ్రామం మారుమూల ప్రాంతం ఎప్పటి నుండో మీరు ఇది చేస్తున్నారు కదా సో రేలా రే రేలా అంటూ సాంగ్స్ పాడుతూ చాలా సో ఇవి సాంగ్స్ పాడుతున్నప్పుడు ఈ మూవీ సైడ్ సాంగ్స్ పాడాలని ఎందుకు అనిపించింది సో నేను యూట్యూబ్ ఛానల్ లో టూ థౌజండ్ సెవెంటీన్ లో పెట్టాను రమణ రేల క్రియేషన్స్ అని అది నాలుగు ఐదు నాలుగు ఐదు సంవత్సరాలు దగ్గర నాలుగు వందల వీడియోస్ అప్లోడ్ చేశాను అలానే ప్రొఫెషనల్ గా ఏం చేయలేదు స్టేజ్ ఈవెంట్స్ చేసే పర్ఫార్మెన్స్ యూట్యూబ్ లో అప్లోడ్ చేసేవాడి అలాగే ఒక నాలుగైదు షార్ట్ ఫిల్మ్స్ కూడా లో బడ్జెట్ లో నాకు ఇంట్రెస్ట్ కళ ఇప్పుడు ఆ రంగం అంటే ఇంట్రెస్ట్ మొబైల్ తో షార్ట్ ఫిల్మ్స్ కట్టి తీయడం కట్టా అప్లోడ్ చేసిన నాలుగైదు సంవత్సరాలు కూడా ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు మనం ఎన్ని చేసినా సక్సెస్ అవుతున్నాం కాదు నాకు ఆలోచన అయితే మైండ్ లో రన్ అవుతుంది ఇంకేదో మనం చేయాలి జనాలకి ఇంకా మనం చేరు ఆలోచన అయితే ఉంది సో పుష్ప సాంగ్ విన్నా ఊ అంటావా మామ ఊ అంటావా అప్పటికీ అది కాంట్రవర్షి ఒకటి అవుతుంది ఇది ఓవరాల్ గా చెప్పాలనుకుంటే ఈ పాట మొత్తం మెయిల్ కి సంబంధించిన లిరిక్స్ సో ఇప్పుడు ఐటమ్ సాంగ్ అంటే ఎక్కడైనా అమ్మాయికి ఇలా ఉండే ఎంతవరకు వచ్చే సాంగ్ ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది ఆల్రెడీ ఒకటి అవుతుంది ఏదైనా మనం లిరిక్స్ ఆపోజిట్ గా రాసుకోవాలనుకుంటే ఫీమేల్ గా మనం రాసుకోవచ్చు ఆలోచన అయితే కలిగింది ఇది పారడీగా రాసి ఏమైనా యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే మన ఛానల్ గ్రోత్ లేకపోతే నేనైనా ఏమైనా ఇంకా జనాలకి ఇంకా దగ్గర అవుతున్నాయి ఆలోచన అయితే కలిగింది బైక్ మీద వెళ్ళేటప్పుడు రఫ్ గా ఆ సమంత ఇప్పుడు ఆ లిరికల్ వీడియోలో సమంత పొట్టు గౌన్ వేసుకుని ఉంటది కదా ఆ పోస్టర్ అయితే ఒక లిరిక్ గుర్తొచ్చింది పొట్టి పొట్టి గౌనులు వేసి మమ్మల్ని ఊరిస్తారు బొడ్డు కిందకు చీరను కట్టి ముగ్గుల్లో దింపేస్తారు అనేది బైక్ తో వెళ్ళేటప్పుడు ఆ సమంతగా ఊహించుకొని రాసుకున్నా బాగా ఆ లిరిక్ ఇది బాగుంది కదా బాగా సెట్ అవుతుంది నాకు ఆలోచించి ఇంటికెళ్ళగానే పెన్నా పేపర్ పట్టుకుని రఫ్ గా లిరిక్స్ అని రాసిన పాట మొత్తం అయిపోయింది ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది అయిపోయింది మా ఫ్రెండ్ కి ఫోన్ చేశాను ప్రశాంత్ అండ్ అబ్బాయి వాడికి ఫోన్ చేశారే అనుకుంటున్నాను అంటే వాడు వచ్చాడు వాడు వచ్చిన తర్వాత నేను రాసుకున్న లిరిక్స్ కి వాడు ఇంకా కొత్తగా ఇంకా మంచిగా ఒక ప్రొఫెషనల్ గా ఒక బాగా డెవలప్ చేస్తాడు ఇద్దరం వెళ్ళి స్టూడియోకి వెళ్ళాం పెందరి వెళ్ళి స్టూడియోకి వెళ్ళి రికార్డింగ్ చేస్తాం రికార్డింగ్ అయిపోయి అప్లోడ్ చేసినాం అప్లోడ్ చేసిన పన్నెండు గంటలకు టీవీ నైన్ సుమన్ టీవీ అంటే అన్ని ఆ ఏబి అని అన్ని అన్ని ఛానల్స్ ఆన్లైన్లో ఇంటర్వ్యూస్ అనమాట సో ఆ వన్ వీక్ ఆడవిడి గట్టిగా అయిపోయింది తర్వాత వచ్చి ఇన్స్టాల్ రీల్స్ ఇవన్నీ మొదలయ్యాండి అప్పటికి రమణ అంటే అనేది రెండు రాష్ట్రాలకు ఆ రమణ ఒక కళాకారుడు అని ఒక గుర్తింపు అయితే ఆ సాంగ్తో వచ్చింది నా ఛానల్ కూడా ఎనిమిది వేలు ఉన్న సబ్స్క్రైబర్స్ ఎనభై వేలకు వెళ్ళారు ఆ సాంగ్తో అది ఇచ్చిన పుష్ప సాంగ్ ఇచ్చిన బూస్టింగ్ సో ఇప్పుడు ఇంత గట్టిగా ఉంది కాబట్టి జనాల దృష్టిలో కూడా నేను ఉన్నాను ఇకపై ఇంతవరకు అయితే లేను ఇకపై ఉన్నాను కాబట్టి ఏ ప్రాజెక్ట్ చేసినా ఒక మంచి ప్రాజెక్ట్ మంచి క్వాలిటీతో వెళ్ళాలను ఆలోచనతో నువ్వే నా ప్రాణం అని డెబ్బై వేలు ఖర్చు పెట్టి చేశా నువ్వే నా ప్రాణం లవ్ ఫెయిలియర్ సాంగ్ పుష్ప సాంగ్ అయిపోయిన టూ మంత్స్ తర్వాత చాలా టైం తీసుకొని బాగా మంచిగా రిచ్గా చేసినాం అనమాటది సాంగ్ ఆ వీడియో అన్ని చేసాం ఒక డెబ్బై ఎనభై వేలు అయింది అనకూడదు కానీ షూటింగ్ లో టీలు తాగే డబ్బులు కూడా రాలి ఆ సాంగ్కి ఆ సాంగ్ డెబ్బై ఎనిమిది వేలు ఖర్చు పెట్టి సాంగ్ చేశాను వీడియో సాంగ్ అన్ని ఓవరల్ అంతా ఆ షూట్ టైంలో టీలు వాటర్ గారు కొనుక్కుంటున్నాం కదా ఆటి కూడా డబ్బులు రాలే అమ్మ ఇదేంద్ర పుష్ప సాంగ్ తో ఒకసారి లేపినారు ఈ సాంగ్ని ఆదరించలేదు ఏమో నాలో ఈ కోణం వాళ్ళు ఇష్టపడట్లేదేమో సో జనాలకు నచ్చింది మనం చేస్తే వాళ్ళు ఆదరిస్తారు అంటే ఈ టైప్ ఆఫ్ లో వాళ్ళు నా నుంచి యాక్సెప్ట్ చేయట్లేదేమో సో మనం మన నుంచి జనాలకు ఏది కావాలనేది కొంచెం నాలో నేను ఆలోచించుకొని నాలో నేను చర్చ చేసుకున్నాను అనమాట అలాంటి టైంలో ఇది శ్రీకాకుళం ప్రాంతంలో ఒక ఉద్దానం ప్రాంతంలో ఒక పెళ్లిలో ఒక ఆర్మీ అతను సన్న మేళం పాడుకుంటూ పాట పాడాడు అన్న పేరు నాకు మొన్నటిదాకా తెలియదు ఈరోజు చెప్తున్నాను డొక్కరే మోహన్ గారు ఆయన పాడితే అది నర్సన్పేట కాదు సార్ పలాస దగ్గర డొక్కరే మోహన్ అన్న పేరు అది 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 విన్నాం అనమాట ట్యూన్ అది యూట్యూబ్ లో వన్ ఇయర్ బ్యాక్ వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ అప్లోడ్ చేశారు ఒక థర్టీ ఆర్ థర్టీ సెకండ్స్ అది జస్ట్ పల్లవి ఒగ్గొగ్గులు కొప్పుదాన ఉంగరాల మెట్టదాన ఆ టైప్ లోని పాడింది అనమాట ఇది ఏదో బాగుందన్న ఆలోచనతో అప్పుడే మా జానపద కళాకారులందరూ కూడా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఉంది ఒక్కొక్కరు ఒక్కొక్క వేళ ఒక్కొక్కరు ఒక్కొక్క లిరిక్స్ యాడ్ చేసుకుని స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసుకున్నాం నేను అదే స్టేజ్ పర్ఫార్మెన్స్ ఈ పాట పాడేటప్పుడు జనాల నుంచి ఆదరణ కొంచెం కొత్తగా అనిపించింది అంతవరకు ఒక లెక్క ఈ పాట పాడేటప్పుడు ఆ ఊపి ఆ జనాల నుంచి బాగుంది ఎంత ఆధారం దక్కుతుంది స్టేజ్ పర్ఫార్మెన్స్ మీద ఎంత ఆధారం దక్కుతుంది కదా దీనికి ఏదైనా కొంచెం ప్రొఫెషనల్ గా మనీ ఖర్చు పెట్టి ఏదైనా చేద్దామని ఆలోచన అయితే వచ్చింది సో ఈ ట్యూన్ అప్పటికే పల్లవే పల్లబై పాడేవాడు స్టేజ్ మీద ఇప్పుడున్న కి తగ్గట్టుగా అదే ట్యూన్ లో ఉన్న రెండు లైన్స్ నేను రాసుకున్నాను కాలేజ్ టైం ఆ పంచమామిడి తోట సో కాలేజ్ టైంలో చేసుకున్న శాస్త్రాలు మన తాతల కాలంలో అలా అలానే రాసుకున్నాను అనమాట ఇవి రాసుకున్న తర్వాత మా టీంలో ఉన్న సాయి సంధు వీళ్ళిద్దరు మ్యూజిక్ ఇష్టం అనమాట వీళ్ళిద్దరు సపోర్ట్ తీసుకుని వైజాగ్ వెళ్ళి రికార్డింగ్ చేస్తాం చేసిన నాలుగు రోజులకే ఇంకా అనకూడదు కానీ ఇన్స్టాలోని తర్వాత వచ్చి వాట్సాప్ స్టేటస్ అంటే బాగా అల్చల్ అవుతుంది ఇది హిట్ అయినట్లే ఉందని నా మనసు అనిపించింది అలాగా అది కూడా సో ఇన్స్టాలో రి సెలబ్రిటీస్ రీల్స్ స్టార్ట్ అవ్వకముందు ఇది సెవెన్ మిలియన్ వరకు వెళ్ళిపోయింది సాంగ్ అప్పటికే సాంగ్ హిట్ అప్పటికే మా గట్టిగా వెళ్ళిపోయింది సెలబ్రిటీస్ అందరు కూడా రీల్స్ స్టార్ట్ చేయడం అయింది శ్రీముఖి గారు అందరూ ఓవరాల్ టీవీ సెలబ్రిటీస్ ఎవరెవరు అందరూ అదేమో ఇన్స్టాలో రీల్స్ చూడటం అది మన శ్రీదేవి డ్రామా కంపెనీ డైరెక్టర్ గారికి ఎలా చూసారో తెలియదు సాంగ్ ఏదో కాల్ కావాలో నన్ను కాంటాక్ట్ అయ్యారు రమణ ఇలా ఎలా అని అంటే ఆయన ఒక ఈ పల్సర్ బైక్ సాంగ్ కాకుండా మరి నాలుగైదు సాంగ్స్ నువ్వు ప్రిపేర్ అయ్యారా అని చెప్పారు అని సో నీకు అంటే సాంగ్ ద్వారా ఒక పేరు వచ్చింది అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీ అనే ఒక పెద్ద ప్లాట్ఫామ్ కి నీకు కాల్ వచ్చింది సో ఎలా అనిపించింది అంటే నిన్ను నువ్వు ఎలా చూపించుకోవాలనుకున్నావు అంటే ఇప్పుడు ఒక పెద్ద ప్లాట్ఫామ్ లో ఇలానే వెళ్తే కరెక్ట్ కాదు అక్కడ కొత్తగా ఒక మళ్ళీ ఒక రమణ చూపించాలి ఇప్పుడు చాలా మంది లైక్ వెళ్ళి అక్కడ వెళ్ళి ఏదో అలా పాడేసి వచ్చేస్తే రమణ బాగా పాడాడు అనే ఉంటుంది కదా నేను అలా అనుకున్నాను నేను ప్రిపేర్ అయినా అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ జనాల దృష్ట్యా నా మీద ఉండాలి నేను చేసిన పని విషయం కూడా పక్కన పెట్టు సింగింగే కాకుండా ఏదో ఒక బిజినెస్ చేసి ఆ జనాలందరి దృష్టి కూడా నా వైపు పెట్టుకోవాలని ఆలోచన పెట్టుకునే వెళ్ళాను స్టేజ్ ఎక్కినా ఎక్కేటప్పుడు నేను ప్రతి పాట కూడా రష్మి గారిని చూసి పాడడం నేను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ తన రియాక్ట్ అవ్వడం సో ఆ ఎక్స్ప్రెషన్ నుంచి పాజిటివ్ గా రావడం అదంతా ఇంకా వేరే లెవెల్ వచ్చింది ఇంకా ఫీల్ సో ప్లస్ పాయింట్ చాలా అంటే చాలా ఆ డైరెక్టర్ ఒక సార్ కూడా యాక్సెప్ట్ ఆయన అనుకోలేదంట ఇలా ఇంత నువ్వు చేస్తావని ఏదో బాబు పాడుతున్నాడు ఏదో అయిపోతుందో అనుకున్నాను కానీ ఎంత స్కోప్ వస్తుందని నేను అనుకోలేదు రమణ చాలా బాగా చేశాను దానికి రెస్ కూడా నీకు చాలా బాగా అనిపించింది అక్కడ అదే చెప్తున్నాను అక్కడికి వెళ్ళి ఏదో క్యాజువల్గా పాడితే బాబు పాడాడు అని ఇస్తారు కదా ఇది ఈ సంభాషణ రాదు కదా అక్కడ ఏదో చిన్న బిజినెస్ చేయాలనే ఆలోచన అయితే కలిగింది చేశాను అది వర్కట్ అయింది ఇంకా కొంచెం బూస్టింగ్ అంతే